హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుండగానే సండే వచ్చేసింది కదా. సండే అంటే ఇట్స్ ఎ నాన్ వెజిటేరియన్ డే టు ఆల్ ఆఫ్ అస్. సో నాన్ వెజిటేరియన్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది చికెన్. సో ఈరోజు నేను లంచ్లోకి చికెన్ తందూరి విత్ గ్రీన్ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో చికెన్ తందూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు చికెన్ తందూరి ఎలా చేసుకుందామో చూద్దాము. చూస్తున్నారా, ఇట్లాంటి పెద్ద పెద్ద పీసెస్ తీసుకోండి. ఒక లెగ్ అండ్ బ్రెస్ట్ యాడ్ అయ్యేటట్టు, కొంతమంది ఈవెన్ లెగ్ కూడా తీసుకుంటారు. నేను ఇలాంటి పీసెస్ తీసుకున్నాను. నేను చికెన్ షాప్లో ఇలా గ్యాషెస్ కూడా పెట్టించుకొని తీసుకొచ్చాను. సో ఫస్ట్ మనం దీనికి టూ మ్యారినేషన్ ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ మ్యారినేషన్ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేయండి. కొంచెం కారం, అండ్ కొద్దిగా నిమ్మరసం, అండ్ కొంచెం పసుపు. ఇది వేసి ఫస్ట్ ముక్కలన్నింటినీ బాగా మసాజ్ చేయండి. ఎంతవరకు చేసుకుంటారంటే, ఈ మ్యారినేషన్ అంతా మనకి లోపల వరకు, ఈ గ్యాషెస్ పెట్టుకున్నాం కదా, ఈ లోపలికి మొత్తం వెళ్ళేంత వరకు బాగా మసాజ్ చేయండి. సో బెటర్ హ్యాండ్తోనే చేసుకోండి మొత్తము. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ ప్రాసెస్కి వద్దాము. ఒక కప్పు గడ్డ పెరుగు తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర గడ్డ పెరుగు లేకపోతే, మన ఇంట్లో పెరుగుని ఒక మస్లిన్ క్లాత్లో వేసేసి గట్టిగా పిండేసేయండి. ఒక గంట పాటు వదిలేశారంటే మీకు వాటర్ అంతా కిందకి జారిపోతాయి, మీకు అప్పుడు గడ్డ పెరుగు అనేది వస్తుంది. సో ఈ గడ్డ పెరుగులో మళ్ళీ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం, నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ధనియాల పౌడర్. ఇది కొంచెం గరం మసాలా. ఇది కొంచెం మనకి చాట్ మసాలా, బాగుంటుంది, యాడ్ చేసుకోండి. కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి చాట్ మసాలా. కొద్దిగా జీరా పౌడర్. ఇది కొత్తిమీర అండ్ పుదీనా కొద్దిగా పెరుగు కలిపి పేస్ట్ చేశాను, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. అండ్ ఇది కసూరి మేతి. కసూరి మేతి కొంచెం అరచేతిలో మధ్యలో పెట్టుకొని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని, ఇది సెకండ్ మ్యారినేషన్ అన్నమాట. ఈ సెకండ్ మ్యారినేషన్ని మళ్ళీ మనం ఫస్ట్ మ్యారినేట్ చేసిన చికెన్లోకి మొత్తం కలిపేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇలాగ పేస్ట్ రావాలి, థిక్ పేస్ట్ రావాలి. కొంచెం వాటర్ వాటర్ అయిందంటే మాత్రం తందూరికి బాగుండదు, మసాలా అనేది ఆ పీసెస్కి మనకి పట్టదు సరిగ్గా. ఇప్పుడు నేను ఫస్ట్ మ్యారినేట్ చేసిన దాంట్లో ఈ మిక్స్చర్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఇలాగ మొత్తం మళ్ళీ పీసెస్కి బాగా మసాజ్ చేసుకోండి. ఈ లోపల గ్యాషెస్లోకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇట్లా పెట్టుకోండి, మనం మాన్యువల్గా చేసుకోవాలి ఇది మొత్తము. కొంచెం పేషెంట్గా లోపలికంతా మీరు మసాజ్ చేసి పెట్టేసుకోండి. సో ఇది రెడ్ కలరు, ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. లేదంటే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నారనుకోండి, అది న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. ఎవరైతే ఫుడ్ కలర్ వద్దు అనుకుంటున్నారో కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకోండి, అది చాలా బాగుంటుంది. కాశ్మీరీ చిల్లీస్ దొరికినా కూడా మనం దాన్ని పేస్ట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. నా దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం నీట్గా మసాజ్ చేసుకోండి. ఈ కలర్ అంతా, ఈ ఫుడ్ కలర్ అంతా అన్నిటికీ పట్టేటట్టు చూసుకోండి, ఒక దగ్గర అక్యూములేట్ అయిపోతే బాగుండదు. సో ఇప్పుడు మ్యారినేషన్ అంతా అయిపోయింది. లాస్ట్లో మనం ఒక హాఫ్ కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. తందూరి చికెన్ చేసేటప్పుడు మస్టర్డ్ ఆయిల్ అనేది చాలా చాలా బాగుంటుంది. దీన్ని ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నార్మల్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోండి మీరు, కానీ మస్టర్డ్ ఆయిల్ మాత్రము మీకు టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో దీన్ని మొత్తము పీసెస్కి అంతా పట్టించేసి, చూసారు కదా, కంప్లీట్గా మ్యారినేట్ అయిపోయింది ఇది. సో దీన్ని నేను ఓవర్ నైట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, రేపు మార్నింగ్ తీసి నేను తందూరి ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, మనం తందూరి కోసం రాత్రి మనము మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ మొత్తము మనం ఫ్రిడ్జ్లో
అలాగే ఉంచేసాము. ఇది మారినేటెడ్ చికెన్ బ్రెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని తందూరి ఫ్రై చేసుకుందాము. దీన్ని నేను నార్మల్గా ఓవెన్లో చేయట్లేదు, నేను ఎయిర్ ఫ్రైయర్లో. మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసున్నాం కాబట్టి ఇంకా ఏ ఆయిల్ అనేది యాడ్ చేయకుండా మనం ఎయిర్ ఫ్రైయర్లో మనం తందూరి ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు. సో దానికంటే ముందు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఆయిల్ ఉంది, ఈ ఆయిల్తోనే మనం ఒక్కసారి ఒక 2 మినిట్స్ మనం స్టవ్ మీద ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఎయిర్ ఫ్రైయర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక మూకుడు పెట్టుకుందాం. సో దాంట్లో కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఏమి ఆయిల్ యాడ్ చేయట్లేదు కాబట్టి. సో ఒక పీస్ని ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. కొంచెం మీరు పెద్దది తీసుకుంటే 2 కూడా పెట్టుకోవచ్చు, ట్రై చేస్తాను 2 రావడానికి. ఎస్, ఈ 2 పీసెస్ని మనం ఫ్రై చేసుకున్నాం. తిప్పుకుంటూ ఒక 2-3 మినిట్స్ చాలు, కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ ప్రాసెస్ అయ్యే లోపల మనము ఎయిర్ ఫ్రైయర్ని మనం ప్రీహీట్ చేసుకున్నాము. సో ఎలా అంటే మనం స్విచ్ ఆన్ చేసి చూస్తున్నారు కదా, ఇది టైమర్ అన్నమాట. ఇదేమో మనకి హీట్. సో టైమర్ నేను ఒక 5 మినిట్స్ పెట్టుకుంటున్నాను అండ్ హీట్ వచ్చి 200 డిగ్రీస్ నేను పెట్టుకుంటున్నాను, 200 డిగ్రీస్ సెల్సియస్. ఇది 5 మినిట్స్ ప్రీ హీట్ అయిపోయే లోపల మనకి అక్కడ స్టవ్ మీద ఉండే చికెన్ అనేది ఫ్రై అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్ అన్నాను కదా, సో నేను ఇక్కడ 5 మినిట్స్ పెట్టాను. అక్కడ 5 మినిట్స్ కుక్ అయ్యే లోపల మనకి ప్రీ హీటింగ్ కూడా అయిపోతుంది. డైరెక్ట్గా పీసెస్ని తీసుకొచ్చి మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో మనకి ఓవెన్లో ప్రిపేర్ చేసేదానికంటే ఈ ఎయిర్ ఫ్రైయర్లో చేసేది ఇంకొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. మీరు రెండిట్లో ట్రై చేసి చూడండి, ఎయిర్ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకైతే ఎయిర్ ఫ్రైయర్లో చాలా బాగా నచ్చింది, ఎందుకంటే అన్ని సైడ్స్ నుంచి మనకి ఆ హీట్ వేవ్స్ అనేవి మన చికెన్కి బాగా పట్టి ఆయిల్ అనేది లేకుండా మనకి బాగా కుక్ అవుతుంది. చూసారా, మనం ఎక్కువ సేపు ఏం చేయలేదు, ఒక 2-3 మినిట్స్ మాత్రమే. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ప్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకొని దీని మీద ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. రైట్, మనకి 2 పీసెసే పడతాయి, ఎక్కువ పెట్టకండి. మీకు ఈవెన్గా కుక్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పైన నుంచి కొంచెం ఆయిల్ ఇంకొద్దిగా ఒక 1/2 స్పూన్ ఆయిల్ అనేది మీరు స్ప్రింకిల్ చేసుకోండి. ఏంటి అంటే యాక్చువల్గా అవసరం లేదు ఎయిర్ ఫ్రైయర్లో, కొంచెం గ్లాసీ టెక్స్చర్ కోసము, ఆ షైనింగ్ అనేది రావడం కోసం నేను. సో మనం దీన్ని పెట్టేస్తున్నాం. సో నేను ఇప్పుడు టైమర్ మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను అదే హీట్లో. సో 180 to 200 మీరు దీని మధ్యలో ఏది పెట్టినా కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో నేను మాక్సిమం హీట్ పెట్టాను ఇక్కడ. సో 10 మినిట్స్ అండ్ 200 డిగ్రీస్ సెల్సియస్ ఒక సైడ్ ఇది. మళ్ళీ ఇంకొక సైడ్ మీరు ఇంకొక 10 మినిట్స్ పెట్టాల్సి వస్తుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. సో ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ సైడ్ తిప్పుతాను. ఇట్లా ఫ్లిప్ చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ నేను లోపలికి పెట్టాను, మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా వదిలేద్దాము. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ తందూరి ఇన్ ఎయిర్ ఫ్రైయర్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాము. దానికంటే ముందు ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని నేను ఇక్కడ ఒక అల్యూమినియం ఫాయిల్ ఒకటి తీసుకొని ఇక్కడ మనకి ఫ్లెష్ లేనటువంటి, ఇక్కడ మనకి లెగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అసలు ఫ్లెషే లేదు. సో అక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ అనేది ర్యాప్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం ప్లేట్లో పెట్టుకుంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో ఇలాగ మీరు ప్లేట్లో డిష్ అవుట్ చేసుకొని డెకరేట్ చేసుకోండి. చికెన్ తందూరి ఎట్ హోమ్.
మనం రెస్టారెంట్ కి వెళ్ళకుండా ఏం చేయకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్ టు నాట్ ఇన్ ద ఓవెన్. ఇది ఎయిర్ ఫ్రైయర్ లో చేసిన చికెన్ తందూరి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇట్ గోస్ వెరీ వెల్ విత్ గ్రీన్ చట్నీ. ఇది పుదీనా అండ్ కొత్తిమీర విత్ పెరుగు యాడ్ చేసి చేసిన గ్రీన్ చట్నీ ఇది. సో ఈ తందూరిలోకి కానీ కబాబ్స్లోకి కానీ చికెన్ టిక్కాస్లోకి కానీ ఈ గ్రీన్ చట్నీ అనేది సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేయండి, అద్దరిపోతుంది టేస్ట్. అయితే ఇంకెందుకు ఆలస్యం, తీసి తీసుకోండి, తినడం స్టార్ట్ చేసేయండి అండ్ ఎంజాయ్ ద రెసిపీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో చెప్పనా? బయటకు వెళ్ళి రెస్టారెంట్స్లో ఇలాంటి డిషెస్ మనం ఆర్డర్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. కానీ మనం ఇంట్లోనే మనం ఒక చిన్న ప్రాసెస్ అనేది, ఆ చిన్న టెక్నిక్ అనేది తెలిసిందనుకోండి, మనం హ్యాపీగా ఇంట్లోనే ఇట్లాంటి తందూరి చికెన్ లాంటివన్నీ చేసుకొని మన ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.